हाई फ्रेंड्स नेनु रेसीपी वच्चेसि चिक्कुडु गिंजलंडि चिक्कुडु गिंजलतो फ्राई चेयबोतुन्नानु ई चिक्कुडु गिंजलु फ्राई एट्ला चेस्तारो नेनु चेस्तुन्नानु चूडंडि फ्रेंड्स मीरु कूडा కట్ చేశానండి మూడు పచ్చి మిరపకాయలు కాయల్లాగే వేసుకుంటాను నాటు పెట్టి వేగించుకున్నా ఇట్లా ఉల్లిపాయలు వేగించుకున్నా అండి దీంట్లో వెల్లుల్లిపాయలండి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే ఇది కూడా వేసి వేగించుకున్నాను దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేగ అవసరం లేదండి కొంచెం కొంచెం అంటే కొంచెం ఆయిల్ మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగక్కర్లేదు ఇప్పుడు నేను దీంట్లో వేసుకుంటున్నాను చిక్కుడు గింజలు వేసుకుని బాగా కలుపుకున్నా ఇట్లా 2 నిమిషాల హై ఫ్లేమ్ లో వేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టుకున్నామండి मूत पे आई मे इपड़ोस मूत चूदा गिंजल बा मग्किपैना उल्लिपाय दीं दी सरपड़ा साल्ट वेस्ना फ्रेंड्स अल्लम पचिमिर्ची अपड़कपड़े आड़कोवाली इला फ्रई कोईटम्स वेसकोचला अल्लम पचिमिपका मिक्सी मेत का इला आड़को ग्रैंड चुस्काली नी सड़ वेस्ना वेसी कमी गिंजल फ्राई रेडी अंडी चला कर्चा दीं
ఉంటాయి. ఏమైనా పులుసులు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది. ఇది ఇట్లానే చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. దీంట్లో వాటర్ వేయరండి, ఇట్లానే స్లోగా ఆయిల్లోనే మగ్గాలి. చాలా నీట్గా మగ్గిపోయింది. మీకు ఎటువంటి డౌట్ ఉండదండి, చిక్కుడు గింజలు చక్కగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఏ డౌట్ పడవసరం లేదు. మీరైతే చాలా నీట్గా ఉడికిపోయినాయి, స్లో ఫ్లేమ్లో కుక్ అయిపోతాయండి. ఇట్లాగా వాటర్ వేయలేదు అన్న డౌట్ మనకు అవసరం లేదు. తప్పకుండా ఇట్లా ట్రై చేసుకోవచ్చు.